దాస్యం ప్రణయ భాస్కర్. అందరూ పుడతారు, మరణిస్తారు, కానీ కొందరే మరణించి కూడా జీవిస్తారు. ఆ కోవకు చెందినవారే స్వర్గీయ దాస్యం ప్రణయ భాస్కర్ గారు. ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా అంటే కేవలం ప్రణయాన్ని మాత్రమే. ప్రణయాన్ని అంటే మాకు ప్రాణం. వరంగల్ జిల్లా రాజకీయ ముఖ చిత్రంపై చెరగని సంతకం ఆయనది. యువజన క్రీడల శాఖ మంత్రిగా తెలంగాణ నినాదమే నిషేధమైన రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా జై తెలంగాణ అని గర్జించిన తెలంగాణ ముద్దుబిడ్డ ఆయన. ప్రణయ భాస్కర్ అంటే ఒక దేవునితో సమానం. మాకు నాకే కాదు చిన్నగడ గ్రామానికి నేను సేవ చేసింది. అటువంటి వ్యక్తి లేని అంటే మాకు అందరికీ మీ సంగ బాధగానే ఉంది. చనిపోయిన దగ్గర నుంచి భగవంతుడు తొందరగా ప్రణయాన్ని తీసుకెళ్ళాడు. అప్పటి నుండి కూడా మేము చాలా బాధగానే ఉన్నాం. ప్రణయ భాస్కరుడు భౌతికంగా దూరమయ్యి దశాబ్దాలు గడుస్తున్నా ప్రజల మధ్యలో ఇంకా బ్రతికే ఉన్నారు. అనారోగ్యం కారణం వల్ల అటువంటి వ్యక్తి ప్రణయ భాస్కర్ అంటే ప్రణయ భాస్కరే. ప్రజానేతగా కార్మిక నేతగా వెలుగొందిన ప్రణయ భాస్కరుడు ఆయా వర్గాల్లో సర్వదా చిరస్మరణీయు. ప్రణయ అన్న మాకు చాలా మంచి వ్యక్తిగతమైన మనిషి. అటువంటి మనిషి మాకు ఇప్పటికీ గత 30 ఏళ్ళ బట్టి ఆ మనిషి మాకు ఇదివరకు దొరకలేదు, దొరకపోడు సూతం. ఇక అన్న చాలా మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి మాకు ఇంట్లో ఇంతవరకు కనిపించలేదు, కనిపించలేడు సూతం. దేవుడు అటువంటి వాళ్ళని ఉంచకుండా తీసుకుపోయాడు. మాకు అదే బాధకరం. గత 30 ఏళ్ళ నుంచి అదే బాధపడుతున్నాం మేము ఇప్పటి వరకు. కొందరే మరణించి కూడా జీవిస్తారు. ఆ కోవకు చెందిన వారే స్వర్గీయ దాస్యం ప్రణయ భాస్కర్ గారు. ప్రణయన్న మాకు ఎన్నో సమస్యలు ఉన్నా, ఏ సమస్య ఉన్నా మాకు క్షణాలలో మాకు ఉడకొచ్చి మాకు ఆపదలు ఆదుకునేది. కానీ ఏంటంటే ఈరోజు భూమి మీద ఉండడం కారణం ఏంటంటే ప్రణయన్న చేయబడ్డాయని. ప్రణయ భాస్కర్ లాంటి మంచి మనిషి అయితే ఈ లోకంలో దొరకడు. మస్తు బాధపడ్డాం, అందరం ఏడ్చినాం. మాకెంతో మంచి పనులు చేసిండు. అయ్యో అట్లాంటి మనిషి దేవుడు, అట్లాంటి మనిషి పోయిండని మాకు అందరం బాధపడి ఏడ్చినాం. అన్న అంటే దేవుడు మాకందరికీ సాయం చేసిండు. దండం పెడతా ఆ పని అన్నతోనే మేము బతికినాం. ఆ ప్రణయ అన్న మాకు దేవుడు, ఆయన భగవంతుడు అని మొక్కుతాను ఎప్పటికీ మేము. ఆయన ఆశయాల సాధనకై ఆశయాల కొనసాగింపుగా వారి ఆశయాల యువ సారథిగా అమెరికాలో ఉన్నత ఉద్యోగాన్ని సైతం త్యజించి ప్రజాసేవకు ఆకర్షితుడైన వారి తనయుడు, యువ నాయకుడు, విద్యావంతుడు దాస్యం అభినవ భాస్కర్. తండ్రి నడయాడిన నేల వడ్డేపల్లి నుండి ప్రజల మన్ననలు పొంది కార్పొరేటర్గా రాజకీయ అరంగేట్రం చేశారు. వారు మరెన్నో విజయాలు సాధించి ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి అని ఆశిస్తూ అభినవ భాస్కరుడా మీకు జన్మదిన శుభాకాంక్షలు. అభినవ భాస్కరుడా మీకు జన్మదిన శుభాకాంక్షలు. అభినవ భాస్కరుడా మీకు జన్మదిన శుభాకాంక్షలు.